బలాన్ని నమ్మితే బలమే పుట్టుకొస్తుంది, బలహీనతలను నమ్మితే బలహీనతలే పుట్టుకొస్తాయి. జీవితాన్ని మీరు ఎంత ఉన్నతంగా నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారో అంత ఎక్కువగా మీకు పరీక్షలు పెట్టడానికి కాలం సిద్ధపడుతూ ఉంటుంది. నలువైపులా ఈర్ష్య అసూయపరులు నిండిపోయినారు కాబట్టి పరిస్థితులను తిప్పికొట్టాలి అంటే అనేక రకాలుగా జాగ్రత్తలని తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అతి జాగ్రత్తగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. తన లక్ష్యం కోసం తానే తెగించి పోరాడాలి అని ముందుగానే నిర్ణయం తీసుకొని అడుగులు వేస్తేనే నిరంతరం ఆత్మబలం పుట్టుకొస్తూ ఉంటుంది. మీకు నచ్చిన మార్గం ఎంత కొత్తదైనా సరే అది గనక సత్యమైనది, స్థిరమైనది, దృఢమైనది, ధర్మబద్ధమైనది అయినప్పుడు తప్పకుండా విశ్వశక్తి యొక్క 1000 అడుగుల బలం నిరంతరం మీలో నిండుతూనే ఉంటుంది అనేది కూడా నమ్మి తీరాల్సిందే. మౌనంగా మీ లక్ష్యానికి మీరే ఒక గొప్ప సైనికుడిలాగా మారి మనస్సును, శక్తిని, హృదయాన్ని, దేహాన్ని, శరీరంలోని శక్తివంతమైన అవయవాల సమూహాన్ని సైనికులుగా మార్చుకొని ముందుకు సాగాలి. మీరు ఎదుర్కొనే పరిస్థితి కఠినంగా ఉన్నప్పుడు, గుండె బరువెక్కినప్పుడు, పెరికి వాళ్ళ మధ్య, మూర్ఖుల మధ్య వెళ్ళి ఏమాత్రం మీ బాధలని పంచకండి. ఏ పరిస్థితి ఎదురైనా సరే సాధారణంగా మరుసటి రోజుకు దాని ప్రభావం తప్పకుండా తగ్గుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఓపికగా ప్రశాంతంగా ఉండి మనోబలం పెంచుకున్నట్లయితే కాస్తంత విరామం తర్వాత మీ ఆలోచన శక్తి, మనోబలం, బుద్ధిబలం పెరిగి పరిస్థితి ప్రభావం తప్పకుండా తగ్గిపోతుంది. అలా కాకుండా అతిగా ఆవేశపడి నలుగురి మధ్య, ఎవరి అంటే వారి మధ్య వెళ్ళి మీ ఉద్వేగాలను పంచుకొని మీ సమస్యలను పంచుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళు మీ సమస్యలను మరింత పెంచేందుకు ఏదో రకంగా ప్రయత్నాలు, కుట్రలు చేస్తూనే ఉంటారు. మహాభారత సంగ్రామంలో అర్జునుడికి తన తోటి వారి నుంచే కదా అన్ని రకాల పరీక్షలు, పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ అర్జునుడు తన బాధను, దుఃఖాన్ని అసలు శిశులైన గురువు దగ్గర మాత్రమే దుఃఖాన్ని విలపించసాగాడు. అసలైన గురువు దగ్గరనే అన్ని బాధలను వెళ్ళగక్కాడు. కృష్ణుడు అర్జునుడి బాధను అర్థం చేసుకొని సమస్య నుంచి బయటపడేందుకు అన్ని రకాల శక్తులను, యుక్తులను గొప్పగా నేర్పించి, గెలిపించి ముందుకు నడిపించాడు. మీ విషాదం, దుఃఖం ఏదైనా ఉంటే ఖచ్చితమైన ప్రదేశంలో వ్యక్తం చేస్తేనే దానికి పరిష్కారం, పాఠం అనేది లభిస్తుంది. మీ బలాన్ని పెంచి మీ శక్తిని రెట్టింపు చేస్తారని 100% నమ్మకం ఉంటే తప్ప మీ బలహీనతలను, మీ సమస్యలను ఎక్కడంటే అక్కడ పంచకండి. ఎందుకంటే మూర్ఖుల గుంపులో సగం మంది వాటిని విని లోపలే సంతోషిస్తారు, ఇంకొందరు తమకు లేవు కదా అని ఆనందిస్తారు, ఇంకొందరైతే నలుగురికి 4 రకాలుగా అనేక విషయాలు జోడించి ప్రచారం చేసి గోరంతని కొండంతలుగా మార్చి పశువుల్లాగా సరదా పడతారు. మీ బాధలను, సలహా సూచనల కోసం అర్హులైన, సమర్థులైన, నిస్వార్థపరులైన వ్యక్తులను, గురువులను మాత్రమే ఆశ్రయించండి. మీరు ఒక గొప్ప వృక్షాన్ని గనక ఆశ్రయిస్తే పండ్లు లభించకపోయినా కనీసం కాసేపు నీడ అయినా లభిస్తుంది కదా. ఈ సమస్యలని, బాధల్ని వ్యక్తం చేసేందుకు సరైన ప్రదేశం కనపడకపోతే భగవద్గీత అనే ప్రత్యక్ష జీవన పోరాట గ్రంథం మీ కళ్ళ ముందు ఆదర్శంగా నిలబడి ఉంది. నీ ఆత్మశక్తిని బలంగా నమ్మితే నిన్ను నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఉద్ధరించుకోగలుగుతావు అని ఎంతో కఠినంగా తేల్చి చెప్పాడు. ఇదే విధంగా కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటే పరిస్థితులన్నీ మారుతాయి అని ఉపాయం చెప్పాడు. కొంచెం ఓపిక పడితే పరిస్థితి మారుతుంది అనేది కూడా హృదయానికి అంగీకరింప చేయండి. ప్రతి ఉదయం సరికొత్త హృదయ స్పందన మొదలవుతూనే ఉంటుంది. కాబట్టి సహజంగానే వ్యక్తికి సరికొత్త శక్తియుక్తులు పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి తాత్కాలికమైన పరిస్థితులను పెద్దగా ఊహించుకొని నలుగురిలో బలహీనతలను పంచుకోకుండా బలాన్ని, శక్తిని పెంచుకొని ముందుకు సాగే మార్గాన్ని మాత్రమే పాటించండి.
బలహీనతలు ఉన్నప్పటికీ మీ చుట్టూ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కాంక్ష అనేది హృదయంలో జ్వలిస్తూ ఉన్నట్లయితే ఒక్క నిమిషంలోనే అపారమైన శక్తి మీ లోపల అనుభవం అవుతుంది. దీని ద్వారా ప్రయత్నం చేయాలి అనే తపన నిరంతరం పుట్టుకొస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అర్థవంతమైన కాంక్షతో శక్తియుక్తులను మీరు స్పష్టంగా దర్శించుకుంటూ లక్ష్యం వైపు సాగినట్లయితే మనోబలాన్ని బుద్ధిబలాన్ని పెంచి దేహబలాన్ని కూడా సృష్టించి విజయ తీరాల వైపు దూసుకువెళ్ళేలా తప్పకుండా చేస్తుంది. నిజానికి మనస్సును స్థిరంగా నిలపగలిగినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి తన అంతరాత్మలో దాగి ఉన్నటువంటి అనంతమైన శక్తులను ప్రత్యక్షంగా దర్శించి ప్రయోగించి బయట ప్రదర్శించగలుగుతాడు. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి లోపల దాగి ఉన్న బలం అనంతమైనది. ఈ సృష్టిలో మనిషి లోపల దాగి ఉన్న బలం గురించి ఇన్ని వేల సంవత్సరాల్లో పూర్తిగా కనుగొన్న శాస్త్రవేత్త ఇంతవరకు పుట్టనే లేదు. అందుకే ఒక వ్యక్తి తన లోపల ఉన్న బలాన్ని అపరిమితమైన స్థాయికి తన సంకల్ప శక్తి ద్వారా ఎంతవరకైనా పెంచుకోవచ్చు అనేది ధర్మ సూత్రాల్లో చెప్పినటువంటి వేద వాక్కుగా మీరు గ్రహించాలి. ఒక వ్యక్తి తన లోపల ఉన్నటువంటి బలం అనంతమైనదే అని దృఢంగా నమ్మి స్థిరమైన రీతిలో ప్రయోగిస్తే తప్పకుండా దృఢత్వం మరియు స్థిరత్వం ఆధారంగా ఆశించిన ఫలితం దక్కి తీరాల్సిందే. కనుక బలం లేదు చేత కాదు అనే ఆలోచనల్ని ఇలాంటి బలహీనమైన భావాలని వీలైనంత దూరంగా విసిరి కొట్టినప్పుడే మీ శక్తిని మీరు దర్శించి ప్రయోగించుకోగలుగుతారు. ఎందుకంటే అనంతమైనటువంటి మీ లోపల ఉన్న అంతర్గత శక్తి బలాన్ని అడ్డుకునేది మీలోని బలహీనమైన ఆలోచనలు మాత్రమేనని ఖచ్చితంగా మీరు గ్రహించాలి. ఒక వ్యక్తిలో తన యొక్క బలహీనమైన నమ్మకాలు బలహీనమైన భావాలు మాత్రమే శక్తిని పరిమితం చేసి బలానికి హద్దులు గీసేస్తాయి. బలహీనతల కారణంగా 10 సార్లు ఓడిన వ్యక్తి కూడా తన లోపల అపరిమితమైన బలం దాగి ఉంది అని నమ్మి ఆ బలాన్ని దర్శించుకొని స్థిరంగా ప్రయోగించటం గనక అలవాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా శక్తిని కూడదీసుకొని పోరాడి గెలుపు సాధించుకోగలుగుతాడు. బలహీనతలు అనేవి కొన్ని రోజులుగా ఆ వ్యక్తి చేసే బలహీనమైన ఆలోచనల ఫలితంగా మనస్సులో రూపొందినవి మాత్రమే. కాబట్టి అదే మనస్సులో బలమైన సరికొత్త నూతన శక్తివంతమైన ఆలోచనల్ని భావాలని సృష్టించుకున్నట్లయితే మళ్ళీ అదే మనస్సులో అపారమైన బలాన్ని కలిగినటువంటి కొత్త శక్తిని సృష్టించుకోగలుగుతాడు. ఇదంతా కూడా ఆలోచనల ప్రవాహం ద్వారా జరిగే అద్భుతమైన మార్పు అని మీరు గనక గ్రహించినట్లయితే ఎక్కడా మీకు నిరుత్సాహం కనపడే అవకాశం ఉండదు. ఒక సాధారణ వ్యక్తి మనస్సు నుంచి వచ్చే ఆలోచనల ప్రవాహం అనేక విధాలుగా ఉంటుంది. మనస్సుని దృఢంగా ఒకే విషయం మీద శ్రద్ధతో నిలిపినట్లయితే ఆలోచనల ప్రయోగం అనేది అద్భుతమైన శక్తి పుంజాలుగా మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు గట్టిగా మీ మనస్సును దృఢంగా బలంగా నమ్మాలి. మనస్సులోని బలాన్ని నమ్మాలి. మనస్సులో ఉన్న స్థిరత్వాన్ని నమ్మాలి. మనస్సుకు శక్తిపూర్వకమైన వాక్యాలను అందిస్తూ ఉండాలి. మీ మనస్సు బలమైనది, మీ మనస్సు దృఢమైనది, మీ మనస్సు శక్తివంతమైనది అని పదే పదే మనస్సుకు గుర్తు చేపిస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మీరు కోరిన విధంగా మనస్సు దృఢంగా మారి తీరుతుంది. దృఢమైన మనస్సు స్థిరంగా పనిచేయగలుగుతుంది. దృఢమైన మనస్సు చేసే ఆలోచనలు శరీరాన్ని కూడా దృఢంగా మారుస్తాయి. దృఢత్వంతో నిండినటువంటి మనస్సులో మీరు శరీరానికి అవసరమైన ప్రచండమైన శక్తి తరంగాలను కూడా సృష్టించుకోవచ్చు. మీ శరీరం బలమైనది, మీ శరీరం దృఢమైనది, మీ శరీరం ఆరోగ్యవంతమైనది, మీ కండరాలు, ఎముకలు, నాడులు బలంగా, దృఢంగా, శక్తివంతంగా ఉన్నాయి అని గాఢంగా మనస్సు ద్వారా
సంకల్ప తరంగాలను శరీరంలోకి విడుదల చేసినట్లయితే శరీరక ఆరోగ్యం కూడా రెట్టింపు అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఆలోచన శక్తిని స్థిరంగా దృఢంగా ప్రయోగిస్తూ ఉన్నట్లయితే మీ లోపల బలం పెరుగుతూ ఉంటుంది. 2-3 నిమిషాల్లోనే మీ మనస్సు, మీ దేహం, కండరాలు చైతన్యాన్ని, శక్తిని పుంజుకుంటాయి. ఇలాంటి శక్తిని గనక మీరు నిరంతరం కాపాడుకోవాలి అనుకున్నట్లయితే మీ మీద మీకు శ్రద్ధ అనేది ఉండాలి, మీ మీద మీకు గట్టి నమ్మకం కలిగి ఉండాలి. జీవితాన్ని నిలబెట్టుకోవాలి అనే శ్రద్ధ, లక్ష్యాన్ని సాధించుకోవాలి అనే గట్టి నమ్మకం, ఫలితాన్ని దక్కించుకోవాలి అనే పట్టుదల, ఈ రకంగా శ్రద్ధ, నమ్మకం, పట్టుదల నిరంతరం మీ లోపల గనక మనస్సులో, హృదయంలో జ్వలిస్తూ ఉన్నట్లయితే మీ లోపల ఉన్నటువంటి అన్ని రకాల బలాలను, శక్తులను స్థిరంగా లక్ష్యం వైపు ప్రయోగించగలుగుతారు. మీ లోపల దృఢత్వం అనేది ఉన్నప్పటికీ స్థిరత్వం గనక లేకపోతే లక్ష్య సాధన కష్టమవుతుంది. కొన్నిసార్లు బలంగా, కొన్నిసార్లు బలహీనంగా, కొన్నిసార్లు పాజిటివ్గా, కొన్నిసార్లు నెగిటివ్గా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు. ఎందుకంటే స్థిరత్వం అనేది శక్తుల ప్రయోగాన్ని రెట్టింపు చేయగలుగుతుంది. స్థిరత్వం లేకపోతే బలాలు, బలహీనతలు 2 రకాలుగా మీలో ఆట ఆడుతూ ఉంటాయి. దీని ద్వారా శక్తి మరియు సమయం వ్యర్థమవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ కూర్చోవాల్సి వస్తుంది. కానీ ఎంతగా మీరు ఎదురు చూసినప్పటికీ చివరికి మీ లోపల శక్తిని కూడగట్టుకోవటానికి చివరగా మీ ఆలోచనలు, మీ భావాలు మాత్రమే పనిచేస్తాయి అని చివరికి మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు మీరే లేచి కూర్చుంటారు. ఇది ప్రతి వ్యక్తిలో నిరంతరం జరుగుతూ ఉండేటటువంటి ఆలోచనల ఆటగా మీరు భావించాలి. కాబట్టి మీ లోపల దృఢమైనటువంటి మనస్సు, దృఢమైన శరీరం ఉన్నప్పటికీ స్థిరమైన శక్తి ప్రయోగం జరగాలి అనుకున్నట్లయితే దృఢత్వం, స్థిరత్వం యొక్క సంయుక్తమైన సిద్ధాంతాన్ని ఎప్పుడూ వదలకూడదు. సూర్యుని కిరణాల్లో అపారమైన శక్తి దాగి ఉంటుంది. కానీ అవి గాలిలో చెల్లాచెదురుగా వాతావరణంలో వ్యాపించినప్పుడు వాటి నుంచి బలం కనిపించదు. కానీ వాటిని భూతద్దం గుండా ఒక క్రమ పద్ధతిలో ఒకే దిశలో పంపించి ఒకే చోట కేంద్రీకరించి ఏకాగ్రం చేస్తే 1 నిమిషంలోనే సూర్యకిరణాలు ప్రబలమైన, ప్రచండమైన అగ్ని కణాలను సృష్టించి దహించి వేసే అగ్ని పటాలంగా మారిపోతాయి. ఇదే స్థిరత్వం యొక్క చమత్కారంగా మీరు గ్రహించవచ్చు. సూర్యకిరణాల్లో శక్తి ఉన్నప్పటికీ స్థిరత్వం లేనప్పుడు అవి కాంతి పుంజాలుగా, శక్తి పుంజాలుగా, అగ్ని కణాలుగా మారలేకపోతున్నాయి. ఇదే విధంగా మీ లోపల ఉండే ఆలోచనలు, భావాలు, ఊహలు అన్నీ కూడా కిరణాల్లాంటివే, తరంగాలని సృష్టించగలుగుతాయి. మీ మనస్సులోని ఆలోచనలు స్థిరమైన దిశలో, శక్తివంతమైన స్థాయిలో ప్రయోగించినట్లయితే అవి మీ లోపల అపారమైన బలాన్ని, ఉత్సాహాన్ని సృష్టించగలుగుతాయి. ప్రచండమైన, శక్తివంతమైన ఆలోచనల తరంగాలు ఒక ప్రవాహంలాగా మనస్సులోని బలహీనతల్ని, శరీరంలోని అనారోగ్యాన్ని కూడా తిప్పికొట్టి శక్తి, చైతన్య స్ఫూర్తిని మీ లోపల రగిలిస్తూ ఉండగలవు. అందుకే దృఢత్వం మరియు స్థిరత్వం అనేవి ప్రచండమైన ఆయుధాలుగా మీరు మలుచుకోవాలి. మీ శక్తులను దృఢంగా నమ్ముకొని స్థిరంగా ప్రయోగించినప్పుడు మాత్రమే మీ ఫలితాలు అనుకున్న సమయంలో, అనుకున్న రీతిలో దక్కి తీరుతాయి అని గుర్తుంచుకోండి. మీ ఆత్మబలంలో సర్వశక్తులు దాగి ఉన్నాయి అని, నిరంతరం ప్రేరణ ద్వారా వాటిని జాగృతం చేసుకోవచ్చు అనే వేదవాక్యాన్ని హృదయంలో నాటిపెట్టుకోండి. ఈ విధంగా ప్రబలమైన, ప్రచండమైన ఆలోచనల ద్వారా మనస్సును, శరీరాన్ని దృఢంగా, శక్తివంతంగా నిలబెట్టుకుంటూ ఉన్నట్లయితే మీ లోపల ఉన్న అన్ని రకాల బలాలను స్థిరంగా
ప్రయోగించుకుంటూ ముందుకు వెళ్ళి తప్పకుండా గెలుపు దక్కించుకొని తీరుతారు.